వధు ఎక్కడా? అవును. వధు బంతి, వధు బంతి, వధు బంతి, వధు బంతి, వధు బంతి, వధు బంతి, వధు వధు బంతి. మధు కనిపించలేదు. అవును సార్, తనతో ఆడమని మారాలు చేశాడు. తాను దక్కుతారని, తనని వెతికి పట్టుకోమని అన్నాడు. రెండు మూడు సార్లు కనిపించాడు. ఆ తరువాత చుట్టుపక్కల అంతా వెతికి చూసా ఒక చోట. ఎవరైందమ్మా? సముద్ర పడ్డున గిటార్ కనిపించింది. మధు దాడ కనిపించలేదు. అంటే మధు, మై గాడ్, ఐ కాంట్ బిలీవ్. విజయ్, విజయ్, మధు పుట్టిన క్షణాన్ని వాడికి తల్లి దూరం అయిపోయిందయ్యా. అప్పటి నుంచి వాడిని నా గుడ్డని మీద వేసి పెంచాను. ఇప్పుడు ఇప్పుడు వాడు నా తల్లి. నా మధు నాకు కావాలి, నా మధు తెలుసుకోవాలి. ఐ వాంట్ హిమ్ బ్యాక్. నేను డాక్టర్ని ఫోన్ చేస్తాను. ఏంటి బాబు అలా ఉన్నావు? మధు నా కళ్ళ ముందు కథలు ఆడుతున్నాడు బాబాయ్. అతను సముద్రానికి అప్పగించుకోవాల్సిందో నేనే తీసుకువెళ్ళాను. అడుగు వద్దని చెప్తున్నా మీరు కూడా తీసుకెళ్ళారు బాబాయ్. పాపం విజయ్ గారు చాలా మంచి మనిషి. విజయ్ ఆయనకు రావాల్సిన కష్టం కాదు. ఆయన కళ్ళల్లో చూడలేకపోతున్నారు బాబాయ్. మీరు తప్పు చేశారన్న బాబు రావాలని గ్రహించి వేస్తున్నారు బాబాయ్. కనీసం పెద్ద సవాళ్ళైనా తండ్రి చూసుకునేటట్టు చేయలేకపోయానన్న బాధకు తట్టుకోలేకపోతున్నారు బాబాయ్. విజయ్ మా అయ్యగారు మన అమ్మటి రమ్మని చెప్పన్నారండి. తెల్లవారు చూసేసరికి వరండాలు పూలకుండి కనిపించింది. దానికి కట్టిన కాగితం చూస్తుంటే భయం వస్తుంది విజయ్. దాని అర్థం ఏంటో తెలియకుండా ఉంది. నిన్న బాబు తప్పుకోవటానికి ఈ పూలకుండీకి ఏదైనా సంబంధం ఉందేమన్న అనుమానం. దీన్ని బట్టి చూస్తే మధు ఇంకా బ్రతికి ఉన్నాడేమన్న ఆశ నన్ను విడిచిపెట్టడం. రెడీ విజయ్? ఓకే, స్టార్ట్ చేయి. వినయా, లైట్ ఆఫ్ చేయి. విజయ్ బాబు బ్రతికానండి. రాజు చేస్తాం. సంఘ విద్రోహులకు దొంగ పంపేవారని అన్నారన్న నేరానికి నువ్వు శిక్షించబోతున్న సురేష్ నా కొడుకు. ప్రస్తుతం నీ కొడుకు నా ఇంట్లోనే ఉన్నాడు. జనవరి 20వ తేదీన నువ్వు నా బిడ్డకు ఏ శిక్ష విధిస్తే నేను ఇక్కడ నీ బిడ్డకు అదే శిక్ష విధిస్తాను. నా బిడ్డను ఉరి తీస్తే నీ బిడ్డను ఉరి తీస్తాను. నా బిడ్డను వదిలేస్తే నీ బిడ్డను వదిలేస్తాను. ఈ విషయం పోలీసులకు తెలియజేసేంత వెర్రివాణవు కావని మా నమ్మకం. అదే జరిగితే 20వ తేదీ లోపలే నీ కొడుకు శరీరంలోని భాగాలు ఒక్కొక్కటి చొప్పున నీకు అందుతాయి. బాబు బాబును బంధించింది ఆ దుర్మార్గులు అన్నమాట. విజయ్,
ఆ కోపంతో నా బాబుని వాళ్ళు ఇంకా ఎన్ని చిత్ర హింసలు పెడతారో ఏం చేస్తారు? ఆ సురేష్ అన్న వాడిని వదిలేయండి, తమ్ముడు తిరిగి వస్తాడు. లేదమ్మా, ఆత్మను చంపుకు నేను ఆ పని చేయలేదు. స్వార్థంతో నా బిడ్డ కోసం పవిత్రమైన నా వృత్తికి న్యాయస్థానానికి అన్యాయం చేయలేదు. ఆ రాజకీయ బాబును రాసిన స్థలమైనా తెలిస్తే ప్రయత్నించి విడిపించారు సార్. వాళ్ళు ఉండేది ఏ ఊళ్ళో తెలుసా మీకు? రాజు మళ్ళీ ఇంకోసారి ప్రొజెక్ట్ చేయి. ఎస్ విజయ్. మధు వెనక గోడ మీద ఒక నల్లటి మత్త అస్పష్టంగా కనిపిస్తుంది, చూడండి సార్. పెయింటర్ ద్వారా కొంత ఆత్మకి రాదు. అంతేకాదు రాజు, ఎందుకో వాడు మధుని కొచ్చిన్లోనే బంధించి ఉంటారని నాకు అనుమానంగా ఉంది. నా అంచనా ఎప్పుడు తప్పుతారు. కమాన్ నాన్నగారు. మధు సార్ తెలిసింది సార్. అలాగా? అవును సార్. ఎక్కడ మధు? ఆ దుర్మార్గులు మధుని కొచ్చిన్లో బంధించి ఉంటారంటానికి దగ్గర ఆధారాలు దొరికింది సార్. కొచ్చిన్ అవును అన్నాడు. తెలుగులో మధు వెనకాల నల్లకి మచ్చ కనపడింది, అదే ఒక ఖరీదైన పెయింట్. అదే అదే మధు ఉనికిని తెలుసుకోవడానికి ఉపయోగపడింది సార్. దాని మీద పెయింటర్ పేరు ఊరు రాసింది సార్. నేను పెడతాను, మధు నుంచి మీకు అప్పగిస్తాను. ఇద్దరునా? నాన్నగారిని జాగ్రత్తగా చూసుకో. విజయం అంటే నేను పెడతాను. హనుమంతుడిలాగా నా కళ్ళ ముందు పచ్చివాడిని మాయం చేసి నన్ను ఛాలెంజ్ చేశారు సార్. ఆ దుర్మార్గుడు మీ పల్లెలో వచ్చి మీ బిడ్డను మీకు అప్పగించడం ఆ బాధ్యత. దాంట్లో రెస్పాన్సిబిలిటీ. వస్తాను సార్. ఏమిటి విజయ్, కొచ్చిలో వెళ్తున్నావు? అవును బాబా, ఆముఠా వాళ్ళే మధురు బంధించి ఆవులేని విచారణ తెలుసుకున్నారు. వాళ్ళ ఆటను కట్టించి మధురు తీసుకొచ్చి శేఖరం గారికి అప్పగించే వరకు నాకు మనశ్శాంతిది. వెళ్ళు విజయ్, ఆ ఊరే నువ్వెప్పుడు ఈ మాట అంటావని ఎదురు చూస్తున్నావయ్యా. ఏమిటి బాబా నువ్వు అనేది? మీ అమ్మగారు నాన్నగారు రైలు ప్రమాదంలో చచ్చిపోయారని మీరు నీతో ఇన్నాళ్ళలో చెప్పింది. బాబాయ్ అవును విజయ్, వాళ్ళు చచ్చిపోలేదు, దారుణంగా చంపబడ్డారు, ఘోరంగా హత్య చేయబడ్డారు. ఈ కుటుంబం యావత్తు రాక్షసుడి చేతుల్లో గెలగెలలాడుతూ బాబాయ్ రుచుకుంటూనే గుండె నీరేసి ఆ దారుణ సంఘటన జరిగింది ఎక్కడో కాదు బాబు. ఇప్పుడు నువ్వు వెళుతున్న ఊళ్ళోని కొచ్చిన్లో నాన్నగారు గవర్నమెంట్ డాక్టర్ కావడం చేత ట్రాన్స్ఫర్ అయ్యి కొచ్చిన్ చేరుకున్నా. అక్కడే మీ అమ్మాయికి ఇన్స్పెక్టర్ ఉద్యోగం దొరికింది. దేవత లాంటి అమ్మగారు, మూసగోసిన మంచితనం లాంటి అయ్యగారు, దీపాల లాంటి ముగ్గురు బిడ్డలతో ఇల్లు కడకడలాడుతూ ఉండేది. ఏమిటమ్మా మీ పెళ్లి శుభలేఖలు నువ్వే రాస్తున్నావా? అవునా. సుభద్ర, లక్ష్మి అతి ముఖ్యమైన పనిలో ఉంది, కదిలితే ప్రమాదం గాని కాఫీ ఇక్కడికే తీసుకురా. కోరుకోండి నాన్న, పొద్దు నుంచి అందరు ఇలాగే ఏడిపిస్తున్నారు నన్ను. ఎప్పుడు ఏ స్నేహితురాలికి ఉత్తరం కూడా రాసెరగదు, దీనికింత ఓపిక ఎలా వచ్చిందో. మనకంటే లక్ష్మి చాలా అడ్వాన్స్ గా ఉంది సుభద్ర. మనం ఇంకా చుట్టాల లిస్టే తయారు చేయలేదు. లక్ష్మి అప్పుడే తన పెళ్లి శుభలేఖలు పోస్ట్ కూడా చేయబోతోంది. పోండి నాన్న, ఇలా ఏడిపించారంటే నేను పెళ్లి చేసుకోను. డాక్టర్ గారు వచ్చావా? గోపాలం ఏరా రాము, నా కాంపౌండర్ టైం అంతా నిన్ను మోయడానికే సరిపోతుంది. హలో, ఎవరు? అదే ఏం బాబు మధ్యాహ్నం భోజనానికి కూడా రాలేదు. అలాగా అయితే సాయంకాలం పెందరాడే వచ్చి ఏమంటున్నాడండి అబ్బాయి? ఏదో అర్జెంటు పని వచ్చిందట, కాస్త ఆలస్యంగా వస్తాన్నాడు. లక్ష్మి, అన్నయ్య వచ్చాక నీకు హెల్ప్ చేస్తాన్నాడు. అసలు విషయం నీకు సహాయం చేద్దామని కాదు, తోటలో నీ పెళ్ళి అయిపోతే తను ఒక ఇంటివాడిని అవుదామన్న స్వార్థం అనుకుంటా. డాడీ టాటా చెప్పు.